2024 ఎన్నికల్లో చంద్రబాబు ఆయన పార్టీ కనుమరుగైపోవటం ఖాయమన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక చంద్రబాబు ప్రజలను లాస్ట్ ఛాన్స్ అంటూ బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో మంచి చేసిన వారికే ప్రజలు ఓట్లేస్తారన్నారు. దింపుడు కళ్ళం ఆశతోనే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మట్లేదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాబోతా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పనులే, ఆయన చేసినటువంటి పనులే ఆయన ఒకటే పెట్టారు రిఫరెండింగ్. ఇవిగో నేను ఇవి చేశాను, మీకు నచ్చితే ఓటేయండి లేకపోతే మానేయండి అని అంత ధైర్యంగా ఎవరు చెప్తారు? ఏమి చేయకపోయినా చేశాను చేశాను ఊదరగొట్టుకునే చంద్రబాబు నాయుడు గారి కంటే చేశాను ఇవి మీరు దీన్ని చూసి ఓటేయండి అంటాం అనేది అది గట్స్. నా నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. నెక్స్ట్ ఆల్సో హీ వెల్కమ్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా ముఖ్యం. ప్రజలకు ఏ నాయకుడు కావాలో వాళ్ళకి తెలుసు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఇప్పటికే అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. ఇందులో అన్ని సర్వేలు చెప్తున్నాయి, ఇది వాళ్ళ సర్వే కూడా చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సర్వే, పవన్ కళ్యాణ్ గారి సర్వే. అందుకే ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పెట్టినట్టు ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు.